audience lo akkada chepparu malli stage meediki yellin tarvata kuda chepparu he is very serious veelaithe pavan kavyan kuda nenu request chesi prabhas ikkadiki vachesinatuvanti peddalu kala bandhu kalaakarulu ante amita ishtapadi aapyayata kanaparustu tana vantu సహాయ సహకారాలు అందిస్తూ మీలో ఒకటి అంటూ ఒక మిత్రులుగా కలిసిపోయేటటువంటి మా సుబ్రహ్మరెడ్డి గారికి అలాగే మా సోదర సమానులు పెద్దలు గౌరవ సలహాదారులు కృష్ణరాజు గారికి అలాగే పూర్వ ప్రెసిడెంట్స్ శ్రీ మురళీమోహన్ గారికి మోహన్ బాబు గారికి మురళీమోహన్ గారికి మోహన్ బాబు గారికి చెప్పాలి ఒకసారి చెప్తే కుదరదు అందుకని చెప్పి మీ ఇద్దరు వేదిక మీద అలాగే రెండు సార్లు చెప్పారు పెద్దలు వయోవృద్ధులు మనందరికంటే పెద్దవారు మోహన్ బాబు గారికి అలాగే మా సోదరులు తన పనిలో ఎంత నిష్ణాతులో రచయిత మిగతా వాటిలో కూడాను తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరూ సఖ్యంగా ఉండాలి చక్కగా అభివృద్ధి వైపు వెళ్ళాలి అంటూ ప్రయత్నం చేసేటువంటి మా పరుచూరి గోపాలకృష్ణ గారు అండ్ ఈ కార్యక్రమాలు ఇంత చక్కగా నిర్వర్తించడానికి పూనుకుని అన్ని రకాలుగాను తన వంతు సహాయ సహకారంతో తన ఎక్స్పీరియన్స్ తోటి ఇంత సజావుగా చక్కగా సాగడానికి కారణమైనటువంటి ప్రెసిడెంట్ మిత్రుడు నా సోదరుడు నరేష్ గారికి అంతకుముందు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే ఎలాగా ఒక ఇన్స్టిట్యూట్ని నడపాలి అనేది లేకపోయినా సరే టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా సరే నరేష్ అడిగిన వెంటనే దంపతులు జీవిత రాజశేఖర్ గారు జనరల్ సెక్రటరీగా వైస్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్గా వాళ్ళు వెంటనే ముందుకు వచ్చి మనకెందుకులే ఇది అనుకోకుండా వాళ్ళు ముందుకు వచ్చి త్వరితగతిన అన్నీ అర్థం చేసుకుని వాళ్ళ వంతు సహకారాలని చాలా పెద్ద ఎత్తున గతంలో ఎవరు చేయనంత ఉధృతంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఆ రకంగా వారిని వారి సేవల్ని వాళ్ళు వెళ్తున్న ఒక విధానాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అలాగే వారికి ఎప్పటి నుంచో సీనియర్స్ ఉన్నటువంటి ఇతర ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి ఇతర వైస్ ప్రెసిడెంట్ హేమ బెనర్జీ ఇలాంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ ఇక్కడ విచ్చేసే మిత్రులకు అలాగే మీడియా మిత్రులకు ఇతర ఆహ్వానితులకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇది కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవటమే కాదు కొత్త దశాబ్దంలో కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఈ దశాబ్దం మొత్తం మనకు ఒక ఛాలెంజ్ లాగా ఉండాలి. సో మనం ఏం చేసిన సరే నెక్స్ట్ ఇయర్ వరకు ఏం చేస్తున్నాము అని కాకుండా లాంగ్ విజన్ ఈ 10 సంవత్సరాలు ఏం చేస్తున్నాం అనే అలాగా మనం కన్సాలిడేట్గా కాంక్రీట్గా మనం భవిష్యత్ ప్రణాళికని నిర్ణయించుకొని దాన్ని ఎగ్జిక్యూట్ చేసే దిశగా అకుంఠిత దీక్షతో దీన్ని ముందుకు వెళ్ళాలి. ఈ వెళ్ళే విధానంలో మనకేంటి మనకు మన స్వలాభం ఏంటి అని కాకుండా మన అందరం కలిసి మనకి ఇంత చేసేటువంటి మన తల్లి కళామ తల్లికి మనం ఏం కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఎలాగే కళామ తల్లిని గర్వపడే స్థాయిలో దాని బిడ్డలుగా తల్లి బిడ్డలుగా మనం ఏం చేస్తున్నాం అనే ఒకే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాను. అండ్ ఈ రోజున ఈ డైరీ గత 22 సంవత్సరాలుగా మేము ప్రింట్ చేస్తూనే ఉన్నాం. దానికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ టి సుబ్బరామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి టి సుబ్బరామరెడ్డి గారు 25 సంవత్సరాల క్రితం వరద బాధిత నిధి సేకరణ కోసంగా అటు క్రికెటర్స్ని ఇటు సినిమా వాళ్ళని ఇద్దరిని కలిపి వైజాగ్ స్టేడియంలో క్రికెట్ ఆడించారు. దానికోసం ప్రత్యేకించి ఆయన శ్రద్ధాశక్తులతోటి కొంత ఆయన ఖర్చుతోటి వెళ్ళి ఆడి ఎంతో కొంత మొత్తం తీసుకొచ్చి ఆ రకంగా మేము ఇవ్వడం జరిగింది వరద బాధితులకి. ఆ సమయంలో ప్రత్యేక విమానాలు మేమంతా వెళ్ళినప్పుడు మురళీమోహన్ గారు కూడా పక్కనే ఉన్నారు. ఇలాంటి సహాయ సహకారాలు మన ఫిల్మ్ ఇండస్ట్రీకి మనం కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి బాధితులు వయోవృద్ధులు ఈరోజు ఎలాంటి సంపాదన లేకుండా ఉన్న ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ చేయాలి. మెడ్రాస్లో ఉన్నంత వరకు మీరు అందరూ చేశారు ఇక్కడ కూడా చేస్తే బాగుంటుంది అన్న మా ఇద్దరి ఆలోచన
వెంటనే ఎగ్జిక్యూట్ చేస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ కొత్తగా హైదరాబాద్కు వస్తుంది అని అది గాలిలో ఉండగా ఆకాశంలో మాకు అది స్ఫురించింది. రాగానే నేను ఆయన ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంటే, కాదు కాదు కాదు, నీకు ఎంతో గ్లామర్ ఉంది, నువ్వుంటే బాగుంటుంది, నీ వెనక నేను ఉంటాను కదా చెప్పి ఆయన జనరల్ సెక్రటరీగా ఉండి నన్ను ప్రెసిడెంట్గా చేశారు. నేను అప్పుడే అన్నాను, నాకు 10 మంది అత్యధిక శాతం ఏమి చెబితే అది నాకు జస్టిఫైడ్, అది కరెక్ట్గా ఉంటుందని నమ్మిన నేను, నాకు తెలిసింది నాకు వచ్చిన ఆలోచనలు మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలని కాకుండా 10 మంది ఏమనుకుంటారో దానిలో మంచి తీసుకుని అది ఎగ్జిక్యూట్ చేయాలి అనే ఒక్క ఆలోచనతో మేము అలా ముందుకెళ్తూ చాలా అభినందనీయంగా చాలా చక్కగా చేసాం. అందరూ దాన్ని మెచ్చుకున్నారు, బాగా చేశారు అని అన్నారు. ఆ చేసిన సమయంలోనే బైలాస్ని మేము చేయటం, దాన్ని రిజిస్టర్ చేయటం జరిగింది. అదే సమయంలోనే డైరీ లాంటిది కూడా మనం పెట్టాలి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరికి ఏదైనా అవసరం వస్తే ఎవరికి ఫోన్ చేయాలి అనేది తెలిసేది కాదు. అందుకని అలాంటి సమయంలో ఆ డైరీలో ఇన్ఫర్మేషన్, ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి. అలాగే కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కొన్ని సంస్థల యొక్క అడ్రస్ ఇస్తే కనుక వాళ్ళు వెళ్ళి ఆ సంస్థ దగ్గరికి వెళ్ళి ఏదైనా వేషాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అగమ్యగోచరంగా వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలి తిని అయోమయ పరిస్థితి కలగ చేయకూడదు. ఇది ఒక గైడెన్స్, ఈ డైరీ ఒక గైడెన్స్గా ఉండాలి, ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో వేసాం. అప్పట్లో చిన్న పాకెట్ డైరీగా ఉండేది, చిన్నది. అది అలాగ ఎవాల్వ్ అవుతూ ఈ రోజున ఎంతో సుందరంగా చాలా చక్కగా తయారవుతూ బోల్డంత ఇన్ఫర్మేషన్ కేవలం ఆర్టిస్టులు వాళ్ళ తోటి ఆర్టిస్టులు నెంబర్లు వాళ్ళ అడ్రస్లే కాకుండా ఇతర ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ఇతర 22-24 క్రాఫ్ట్స్ సంబంధించినటువంటి అన్ని రకాల అడ్రస్లు అందులో పొందుపరిచి విస్తృతంగా సమగ్రంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది అది అద్భుతం. అది అండ్ ఎవరిని అడుక్కోనక్కర్లేదు, ఎవరి వాళ్ళకి అనిపించి వెళ్ళాలంటే కనుక ఆ రోజు వెళ్ళి వాళ్ళని అడగచ్చు. అండ్ ఆ తర్వాత ఇన్సూరెన్స్ కానీ, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, పెన్షన్స్ అని కానీ, ఇప్పుడు ప్రత్యేకించి గత 2 సంవత్సరాలుగా కళ్యాణ లక్ష్మి అని కానీ, నా పేరుని తోటి చిరంజీవి కళ్యాణ్ అని, అమ్మగారి పేరుతోటి విజయ నిర్మల్ గారితో ఏదో చేశారు, అది ఉందిగా, ముందుగా తీస్తే ఉంచండి పెన్షన్స్, అది అమ్మగారికి ఇచ్చే గౌరవం మనం అది, ఎందుకంటే అప్పుడు చాలా కంట్రిబ్యూట్ చేశారు, ఎవ్రీ మంత్ 15,000 రూపాయలు చొప్పున అది ఇస్తుండేవారు. ఆ రకంగా విజయ నిర్మల గారు ఆవిడ ఉన్నంతకాలం ఆ రకంగా ఎంతో అంత ఇతోతికంగా ఇస్తూ ఉండేవారు. అట్లా మేము కూడా మా కాలాన్ని వెచ్చించి ఇతర దేశాలకు వెళ్ళి ఈవెంట్స్ని చేసి అక్కడి నుంచి 1 కోటి రూపాయల దాకా తీసుకురావడం జరిగింది అది లాస్ట్ ఇయర్, ఎందుకంటే ఇది సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి. సో ఆ రకంగా ఎంతో కొంత దీన్ని కార్పస్ ఫండ్ని రేజ్ చేయడం కోసంగా, ఇంతమంది యొక్క అవసరాలు తీర్చడం కోసంగా కార్పస్ ఫండ్ కావాలని దాని ఆవశ్యకత ఎంతో ఉంది. అది ఎంత పెరిగితే కనుక మనం అంత విస్తృతంగా చేయగలం, ఎందుకంటే గతంలో 400 మంది 300 మంది మాత్రమే ఉండేవాళ్ళు, ఈరోజు 900 మంది దాకా ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళలో సగం మంది పైగా అవసరార్థులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి చేయొచ్చే విధంగా మనం చేసేది సరిపోదు, ఇంకా చేయాలి. కాబట్టి ఈ సంవత్సరంలో మనం ఇంకా 2-3 ఈవెంట్స్ మనం తలపెట్టాలి. దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ నేను వెళ్ళినట్లుగానే నేను నాగార్జున గారిని, బాలకృష్ణ గారిని, మహేష్ బాబుని, వీలైతే పవన్ కళ్యాణ్ కూడా నేను రిక్వెస్ట్ చేసి, ప్రభాస్ అండ్ యంగ్ హీరోస్ లైక్ రామ్ చరణ్, అర్జున్, ఇంకా ఇతర హీరోస్, వీళ్ళందరూ కూడా పీరియాడికల్గా మనం తీసుకుని దానికి సంబంధించిన ఫారిన్ ఈవెంట్ మేనేజర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఎంతో కొంత మనకు వచ్చేలా చేసుకోగలిగితే కనుక వీళ్ళందరూ ముందుకు వస్తారు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి 3-4 డేస్ అది జర్నీ టైం, అంతే తప్ప అది ఖర్చు కాదు. నేను గట్టిగా కూర్చుని వాళ్ళని అడిగితే కనుక అందరూ కన్విన్స్ అవుతారని, నా మీద గౌరవంతో ఒప్పుకుంటారన్న ఆశాభావం నాకు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కార్పస్ ఫండ్ ఎంత ఎక్యూబులేట్ అయితే మనం అంత బలంగా మనం ముందుకు చేయగలం. ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చుకోవచ్చు కదా, బయట ఎలా ఉంటుందంటే, ఏ మీరు అందరూ కోట్లు తీసుకుంటున్నారు కదా, ఏ వద్దు 10 కోట్లు ఇచ్చేస్తే ఏ వద్దు తలవ హీరో, అది కాదు. డబ్బులు ఇవ్వటం గురించి కాదు, డబ్బులు జనరేట్ చేయాలి. ప్రజలు ఎంతోమంది ముందుకు వచ్చి ఈ కళాకారులకి మేము సహాయం చేయడం కోసం ఉన్నామన్న భావంతో ఉన్నప్పుడు వాళ్ళ నుంచి మనం తీసుకోవటం, వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ తోటి ఇది 100 మందికి, 1000 మందికి, 1000 మందికి ఆ సంతృప్తి ఇవ్వడం కూడా మన బాధ్యత. ఆ రకంగా ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకుని అది పేదలకి, దానికి అవసరార్థులకి, వీళ్ళందరికీ చేయటం అనేది మన బాధ్యత. దానికోసం మనందరూ క్యాటలిస్ట్ లాగా ఉందాము,
దాని మధ్యవర్తుల్లా ఉండి దాన్ని చేసుకుందాం. ఈ రకంగా నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను, చెప్పండి నేను ఏ రకంగా సహాయం చేయాలి, ఏ రకంగా నేను ముందుండాలి, ఎవరిని ఎక్కడ అడగాలి, ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఏదైనా కావాల్సి వస్తే కనుక నేను ముందుంటాను, నేను చేస్తాను. ఈ మధ్య ఒక 2-3 ఎకరాల స్థలం కావాల్సి వస్తే కనుక నేను కేటీఆర్ గారిని డైరెక్ట్గా అడిగాను, అడిగితే అన్న చెప్పండి అన్న డెఫినెట్గా మీరు ఐడెంటిఫై చేయండి అన్నారు. ఐడెంటిఫై చేద్దాం అనుకునేలోగా మాకు తెలియకుండా మా ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, దాంతో స్టాల్ అయిపోయింది. అది కనుక లేకుండా ఉంటే కనుక అండ్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి, లేకపోతే ఈ పాటికి 2-3 ఎకరాలు మాకు వచ్చేస్తుండేది. ఆల్రైట్ అయినా సరే ఏమి ఎక్కడికి పోదు, ఆ స్థలం అక్కడే ఉంది, అదే ప్రభుత్వం ఉంది, మాట ఇచ్చిన మనుషులు ఉన్నారు కాబట్టి కొంచెం సజావుగా సర్దు మణిగిన తర్వాత అది తీసుకువచ్చి ఖచ్చితంగా మాని ఒక 2-3 ఎకరాల దీనిగా పెడదాం మనం. అది అయిన తర్వాత TV9 ప్రోగ్రామ్ నిన్న మొన్న జరిగినప్పుడు నేను గెస్ట్గా వెళ్ళినప్పుడు కేసీఆర్ గారు కూడా వచ్చారు. ఆయన ప్రత్యేకించి నేను అడగకుండానే పెద్ద మనసుతోటి కేసీఆర్ గారు ఏమన్నారంటే, మీరు సినిమా ఇండస్ట్రీ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా, మీరు ఏ రకంగా దీని అభివృద్ధికి మీరు ఎలాంటి సలహాలు ఇచ్చినా సరే నేను రెడీగా ఉన్నాను, ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మీద ఇంతకాలం మేము ఫోకస్ చేయలేదు, ఇప్పుడు చేయబోతున్నాం, మీరు చెప్పడానికి ప్రత్యేకించి హలో కింద కూర్చున్నప్పుడు ఆడియన్స్లో అక్కడ చెప్పారు, మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా చెప్పారు, హీఈస్ వెరీ సీరియస్. ద ఓన్లీ థింగ్ ఈజ్ నేను నాగార్జున ఆ టైంలో అక్కడ ఉన్నాం కాబట్టి మేమంతా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆలోచించి పెద్ద సలహాలు సంప్రదింపులు అన్నీ తీసుకుని ఏ రకంగా వెళితే మనం ప్రభుత్వ సహాయంతో దీన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్ళగలం, మరింత ముందుకు తీసుకెళ్ళగలం అనేటువంటి ఆలోచనతో మనం ఇవ్వగలిగితే కనుక చేయటానికి కేసీఆర్ ప్రభుత్వం రెడీగా ఉన్నది, అది వినియోగించుకుందాం. అది వినియోగించుకోవాలంటే కనుక ముందు మనందరం ఏకాభిప్రాయానికి రావాలి. ఇది నేను తీసుకొచ్చాను, నేను సంపాదించాను కాదు, ఇదంతా కలిపి మేము వెనుకుంటాం, మీరు ఉండండి ఫోర్ ఫ్రంట్లో, ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ విత్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మీరంతా ఉండండి, మీరు చేయండి, మీ వెనకాల సపోర్ట్గా మేము ఉంటాము. అండ్ ఇందులో ఎవరికి పేరు వెళ్తుంది, ఎవరు పేరు సంపాదించుకుంటారు కానే కాదు, అందరం కలిపి ఇండస్ట్రీకి పేరు తీసుకురావాలి, మాకి పేరు తీసుకురావాలి, మా నా లెవెల్లో ఉంచాలి.